ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు సంచలనం చేస్తున్నాయి. అంటే జగన్ గారి ప్రత్యర్థులు కానివ్వండి, కొంతమంది అంటే జగన్ గారి వ్యతిరేక రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, అలాగే టీడీపీ అనుకూల విశ్లేషకులు కానివ్వండి, రకరకాల విశ్లేషణలు తెర మీద తీసుకొస్తున్నారు. వాటిలో ప్రధానంగా సిబిఐ కేసుల నేపథ్యంలో త్వరలో జగన్ గారు అరెస్టు కాబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే దీని మీద మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పందించారు, కొన్ని తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే, ఎప్పుడైతే ఈ అంటే మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చిన నేపథ్యంలో సిబిఐ కేసుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు, అందుకే ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో ప్రధానితో చర్చలు జరుపుతున్నారు, ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. దాని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ అమిత్ షాలను లేదంటే మన ప్రధాని మోడీ గారిని కలిస్తే జగన్ గ్రాఫ్ పెరిగిపోతుందని కొన్ని పేపర్లో వస్తున్న కథనాల్లాగా సిబిఐ కేసుల కోసమే గనక కలిస్తే గ్రాఫ్ పడిపోతుందని అనడం, అంటే గనక శశికళ జగన్ కేసులు వేర్వేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన ప్రధానమైన వ్యాఖ్య ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద ఇమేజ్ ఉంది, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో జగన్ను అరెస్ట్ చేసేంత ధైర్యం కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యదు, అంత దమ్ము ఎవరికీ లేదు అనే ఉద్దేశంతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఇసుక కొరత కిరణ్ కుమార్ హయాం నుంచే ఉంది, గత ప్రభుత్వం ఇసుకలో అవినీతికి పాల్పడింది, అందువల్లే జగన్ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చిందని చెప్పి దానికి సంబంధించి కూడా ఉండవల్లి క్లారిటీ ఇచ్చారు. అయితే 6 నెలల్లో ఇసుక అందుబాటులోకి లేకపోవడం జగన్న ప్రభుత్వ వైఫల్యమేనా కాదా అనేది ఒకసారి ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఛానళ్ళు అలాగే పత్రికలను ఆపేశారు అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించడం గతంలో వైఎస్ఆర్పై మీడియా వ్యతిరేకత చూపించిందని, ఆనాడు అప్పట్లో సాక్షి ఇవన్నీ లేవు కాబట్టి, అయినప్పటికీ వైఎస్ఆర్ ఏనాడు కూడా ఛానళ్లను పత్రికలను నిషేధించలేదు, ఫలానా పత్రికలో తనకు వ్యతిరేకంగా వార్త రాస్తున్నారని మాత్రం చెప్పేవారు, అంతేగాని అంతకుమించి కేసీఆర్ చంద్రబాబు ఇలాగే మీడియాని ఇలాగే నిషేధించారని, ఆ పని కూడా జగన్ అలాంటి పనే ఇప్పుడు జగన్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే వ్యతిరేకంగా వచ్చే వార్తలకు భయపడిన మరుక్షణం రాజకీయ నేతల పతనం ప్రారంభం అయినట్టే అంటూ ఉండవల్లి గారు కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం, అంటే ఇప్పుడున్న పరిస్థితులు దీన్ని ఉద్దేశించి ప్రధానంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. మొన్న మధ్యన నిన్న ఒక లేఖ రాయడం కూడా జరిగింది, ఆ లేఖకు సంబంధించి హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో కూడా ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో వైఎస్ఆర్ గారి ఆలోచన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, ఇప్పుడు ఆ ఆలోచనని ఆ ఆశయాన్ని మీరు నెరవేర్చండి అని చెప్పి ఆ లేఖలో ఒక విన్నపాన్ని కూడా ఆయన ముందుంచారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ముందు. ఇలాంటి టైంలో ఈ అంటే ఆయన ఒక విశ్లేషకుడుగా సీనియర్ రాజకీయ నాయకుడుగా అలాగని వన్ సైడ్ మాట్లాడతారని లేదు, కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంచనా వేసుకొని రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని పరిణామాలు ఏంటి, ఏం జరగబోతుంది, జగన్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఒక రకంగా ఒక రాజకీయవేత్తగా ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక చక్కటి విశ్లేషణ అయితే అందిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే భాగంగానే ఈ సిబిఐ కేసుల్లో అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే కేంద్రంతో కలుస్తున్నారు, ఎన్డీఏలో చేరబోతున్నారు అనే ప్రచారాన్ని ఆయన తప్పుపట్టడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అంత ధైర్యం కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.